పిల్లలు, మన లూథరన్ సంఘంలో ప్రతి ఆదివారం ఆరాధనలో అందరూ కలిసి చెప్పుకునే అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఇప్పుడు ఒక్కొక్కరూ నాకు అప్పచెప్పాలి. రాణి, ముందు నువ్వు చెప్పు. పాస్టర్ గారి అమ్మాయి కదా. చెప్తాను టీచర్, తప్పుతుందా? పాస్టర్ గారి కూతురుగా ఎందుకు పుట్టాను ఏంటో, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి పాస్టర్ గారి అమ్మాయి కదా అని ముందు కాళ్ళకు బంధాలు వేసేస్తారు. భూమ్యాకాశములను సృజించిన స్టార్టింగ్ ట్రబుల్ టీచర్. మొదటలో ఆయన కొంచెం అందివ్వండి టీచర్. అదేం కుదరదు, నేను అలా అందించేదే లేదు. సరే కూర్చో నానా. క్రిస్టీ, అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని అప్పచెప్పు. టీచర్, చాలా వారాల తర్వాత నేను సండే స్కూల్కి వస్తే మీరు నన్ను ఇలా అడగడం ఏమైనా బాగుందా? ఎంతమంది పిల్లల మధ్య నేను అప్పచెప్పలేక తడబడితే నాకెంత అవమానంగా ఉంటుందో కొంచెమైనా ఆలోచించారా? అయ్యో దేవుడా, నేనెంత అవమానాన్ని ఎలా తట్టుకోవాలి నాయనా? క్రిస్టీ, నీ మనసు నొప్పించాను, సారీ. పిల్లలు, మన సతీష్ అన్నయ్య ఇప్పుడు ఒక పాట పాడతాడు, దాన్ని మీరంతా నేర్చుకుంటే అపోస్తలుల విశ్వాస ప్రమాణం కంటతా వచ్చేస్తుంది, సరేనా? అలాగే టీచర్, థాంక్యూ టీచర్. ఓకే, మరి జాగ్రత్తగా వినండి. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయినా దేవుని నేను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును, మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ వర్ణ గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగెననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమీన్. నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను, నమ్ముచున్నాను నేను, నమ్ముచున్నాను. భూమి
ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయినా దేవుని నేను నమ్ముచున్నాను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను